మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాజకీయంగా సంచలనమే. తనెవరు ఏమీ చేయలేరనే లెక్కలేనితనం చంద్రబాబులో కనిపించేది. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబుకు మరే నాయకుడు సాటరనే పేరు ఉంది. చంద్రబాబును రాజకీయ నాయకుడిగా కంటే మేనేజ్‌మెంట్ స్కిల్స్ పుష్కలంగా ఉన్న నేతగా తెలుగు సమాజం గుర్తించింది. రెండు ఎకరాల ఆసామీయన చంద్రబాబు వేల కోట్లకు పడగలెత్తి నీతిపరుడని ప్రగల్భాలు చెబుతుంటే వినడం తప్ప ఎవరు ఏమి చేయరని నిస్సహాయ స్థితి. చంద్రబాబుపై గత 40 ఏళ్లలో ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయనపై ఆరోపణలు కేవలం రాజకీయ విమర్శలుగానే పరిమితమయ్యాయి. బాబు అవినీతిపై ఎవరైనా కేసులు వేసినా వ్యవస్థల్లో ఆయనకున్న పలుకుబడి రీత్యా అసలు మీరెవరంటూ కీలక సంస్థలు ప్రశ్నించడాన్ని చూసి షాక్ అయిన ఉదాహరణలెన్నో. తాను నిపుణుని, మీ నాన్న చేత కాలేదు, సైకో జగన్ నువ్వేం చేస్తావంటూ 50 రోజుల క్రితం వరకు సీఎంకు బాబు సవాల్ విస్తుతూ వచ్చారు. స్కిల్స్ క్యాంప్ చంద్రబాబును సెప్టెంబర్ 9 నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన్ను ఆ మరుసటి రోజు రాత్రి తరలించారు. సెప్టెంబర్ 9 ఉదయించే టీడీపీతో చంద్రబాబు బంధం తెగిపోయింది. సిఐడి అదుపులో ఉన్న ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం టీడీపీని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకటి రెండు రోజులైనా చంద్రబాబు జైల్లో ఉంటే చాలని వైసీపీ శ్రేణులు అనుకున్నాయి. బాబు అరెస్ట్ను టీడీపీ కూడా మొదట్లో సీరియస్ గా తీసుకోలేదు. మన బాబును జైల్లో పెట్టేంత పెద్ద మొగోడ ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని తేలిగ్గా మాట్లాడారు. రిమాండ్కు విధించడంతో కొంచెం కలవరం మొదలైంది. ఆ తర్వాత వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. గతంలో మాదిరిగా వ్యవస్థలపై చంద్రబాబు పట్టు సన్నగిలిందనే వాస్తవం చాలా త్వరగానే టీడీపీ శ్రేణులకు బోధపడింది. దీంతో లబోదిభ మరణం మొదలుపెట్టారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు 50 రోజులుగా ఉండటంతో జనంలో మార్పు, అవినీతికి పాల్పడకపోతే ఇన్ని రోజులు చంద్రబాబును ఎందుకు జైల్లో పెడతారని చర్చ పల్లెల్లో రచ్చబండల దగ్గర నుంచి పట్టణాలు, నగరాల్లో టీ షాపులు, ఇతరత్ర జనం గుమిగుడిన ప్రాంతాల్లో చర్చకు తెరలేచింది. గంటకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన సుప్రీంకోర్టు లాయర్లు సైతం చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నారంటే స్కిల్స్ క్యాంప్లో బాబు అవినీతికి సంబంధించి చాలా బలమైన ఆధారాలు ఉన్నాయంటూ అనే అభిప్రాయం విస్తృతమవుతోంది. ఇదే టీడీపీకి నష్టం తీసుకొస్తుంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై సానుకూల తీర్పు వస్తుందనే నమ్మకం టీడీపీలో లేదని జనం అనుకుంటున్నారు. ఎన్నికల వరకు చంద్రబాబు బయటకు రారని, అందుకే ఆయన భార్య భువనేశ్వరిని ముందు పెట్టి టీడీపీ రాజకీయం చేయాలని అనుకుంటుందని తెలుగు సమాజంలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకపోతే టీడీపీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వలేదని సామాన్య జనం మాట్లాడుకుంటున్నారు. ఇక లోకేష్ సమర్థత గురించి చర్చిస్తున్నారు. తండ్రి జైల్లో ఉండగా తాను టీడీపీ శ్రేణులకు అండగా నిలిచి రాజకీయంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనే విమర్శ లోకేష్పై ఉంది. బాబు ఆస్తులకు తప్ప రాజకీయ వారసుడిగా లోకేష్ పనికిరారనేది సామాన్య ప్రజానీకం అభిప్రాయం. 50 రోజుల రాజమండ్రి సెంట్రల్ జైలు జీవితం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనే అభిప్రాయం బలపరుస్తోంది. న్యాయస్థానాల్లో తీర్పులు భవిష్యత్తులో ఎలా వచ్చినా ఈలోపు బాబుకు, టీడీపీకి, ప్రజా కోర్టులో డ్యామేజ్ బాగా జరిగేలా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.